हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरी वार्ता निचना व्यक्त अवार्ड पुस्तक मैं क्रीडा संबंधित समाचार अंशा विवर तेसकदा फस्ट टापिक ग्लोबल हंगर इंडेक्स 2022 वार्ता निचिंद वार्ता निचना सूची ग्लोबल हंगर इंडेक्स 2022 पोटी परीक्षलकु प्रिपेर अवुतुन्न प्रति ओक्क अभ्यर्थि खच्चितंगा चदवाल्सिन कोन्नि ముఖ్యమైన అంశాలు ఉంటాయి అటువంటి ముఖ్యమైన అంశాల్లోనే అతి ముఖ్యమైన ఒక అంశం ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఈస్ ఇండిసెస్ వార్తలు నిలిచిన సూచీలు వార్తలు నిలిచిన సూచీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి ఏ పోటీ పరీక్షన కానివ్వండి ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి సూచీలపైన ఖచ్చితంగా ఒక ప్రశ్నను అడగబోయే అవకాశం అంతకు మించిన ప్రశ్నలు కూడా చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది ఏదైనా सूची वार्ता నిలిచినప్పుడు ఏ పాయింట్స్ పైన స్పెషల్ ఫోకస్ మనం పెట్టాలి ఏ పాయింట్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఇస్ వార్తలు నిలిచిన ఆ సూచి ఏదైతుందో ఆ పేరుని పూర్తిగా చదవండి టైటిల్ ఆఫ్ దట్ పార్టిక్యులర్ ఇండెక్స్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ టు బి ఫోకస్డ్ మోర్ దీని ఖచ్చితంగా మొత్తం అర్థం చేసుకోండి ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ ని అండర్స్టాండ్ చేసుకోండి సో ఇక్కడ ఏమంటున్నాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ రోజు ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం మనం వార్తలు నిలిచింది కాబట్టి గ్లోబల్ అంటే ప్రపంచ హంగర్ అంటే ఆకలి ఇండెక్స్ అంటే సూచి ఇక్కడ గ్లోబల్ హంగర్ ర్యాంకింగ్స్ అని చెప్పొచ్చు కదా ఎందుకు వాడలేదంటే ర్యాంకింగ్ అంటే ఏదో ఒక ఇండికేటర్ ని లేదా ఏదో ఒక పారామీటర్ ని మాత్రమే కన్సిడర్ చేసి ఒక సంస్థ ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు అదే ఇండెక్స్ అన్నారు అనుకోండి 2 ఆర్ మోర్ దన్ 2 ఎన్నైనా కానివ్వండి బహుళ ఇండికేటర్స్ ని లేదా చాలా పారామీటర్స్ ని కన్సిడర్ చేసి దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు అనుకోండి అప్పుడు ఇండెక్స్ అంటాం సో ఇది ఒకటి ఇంపార్టెంట్ సో ఆ తర్వాత మనం ఏం ఫోకస్ చేయాలంటే కన్సర్న్డ్ ఇయర్ ఇక్కడ 2022 అంటున్నాను కొన్ని సూచీలు 2022 సంవత్సరంలోనే విడుదలైతాయి కానీ 2021 అని ఉంటుంది కొన్ని సూచీలు 2022లో రిలీజ్ అవుతాయి 2022 అంటే ఉంటుంది ఎగ్జామినేషన్ లో ఈ పాయింట్ మనకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 అంటున్నాడా 2022 అంటున్నాడా ఇలా చూడండి సో ఇక్కడ 2022 కి సంబంధించి 2022 లో రిలీజ్ అయిన ఇండెక్స్ నెక్స్ట్ ఏదైనా ఒక సూచీ వార్తలు నిలిచినప్పుడు ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఏ ప్రముఖ సంస్థ ఆ సూచీని విడుదల చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ సూచీని విడుదల చేసిన సంస్థ ఏంటో చూడాలి ఫస్ట్ వచ్చేసి కన్సర్న్ वर्ल्ड वाइड अने संस्थ सेकंड वेल्थ हंगर हिल्फे अने संस्थ रेंडु संस्थलु संयुक्त विडुदल चेसे सूची नेक्स्ट पॉइंट टू बी फोकस्ड इज द हेड क्वार्टर्स आफ द पर्टिक्युलर इंटरनेशनल ऑर्गनाइजेशंस दट आर इन न्यूज दट शुड बी फोकस्ड एदैते ओक संस्थ वार्तलकु वच्चिंदो दानि ओक प्रधान केंद्रम एक्कड उंदनि कूडा अडुगुतारु सो इक्कड కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే ఒక సంస్థ ఎక్కడ ఉంది అంటే డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తుంది డబ్లిన్ అంటే ఐర్లాండ్ సెకండ్ వచ్చేసి వెల్త్ హంగర్ హిల్ఫే అనే సంస్థ ఎక్కడ అంటే బాన్ బాన్ అంటే జర్మనీ గుర్తుంచుకోండి నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఇస్ వాట్ ఇస్ ద పర్టిక్యులర్ ర్యాంక్ ఆఫ్ ఇండియా కన్సర్న్డ్ విత్ దిస్ ఇండెక్స్ ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఎంతనంట 107 అవుట్ ఆఫ్ 121 కంట్రీస్ 107వ స్థానంలో ఉంది గుర్తుంచుకోండి 107వ స్థానం మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే భారత్ యొక్క ర్యాంకును గత సంవత్సరంతో కంపేర్ చేయాలి అప్పుడు ఎంత ఉండే అంటే 101 ఉండే ఇప్పుడు 107 ఇంకా దిగజారింది ఆకలి సూచిలో భారతదేశం యొక్క ర్యాంకు దిగజారిందా లేదా మనకు పురోగతిని సాధించిందా అంటారు ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశానికి పక్కన లేదా పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న దేశాల ర్యాంకింగ్స్ ని కూడా మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి తీసుకుంటే ఈ సూచిలో
మన పక్కన ఉన్న దేశం లేదా మన కింద ఉన్న దేశం శ్రీలంక 64th పొజిషన్ ఉంది అంటే మనకంటే ముందుంది నేపాల్ 81 పొజిషన్లో ఉంది మనకంటే ముందుంది అండ్ బంగ్లాదేశ్ మనకంటే ముందుంది 84 అండ్ పాకిస్తాన్ 99 అది కూడా మనకంటే ముందుంది ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసేసి 109 ఇది మాత్రం మన వెనుక ఉంది సో గుర్తుంచుకోండి వివిధ దేశాలు ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా మనకు అవసరం లేదు ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇంపార్టెంట్ ఇదొకటి చూడండి సో ఇలా సూచీలపైన ప్రతిష్టత చూపండి అండ్ మీకు ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిన్నటి రోజున మనం చూసాము క్వశ్చన్ పేపర్ చాలామంది చూసే ఉంటారు సో రాయని వాళ్ళు కూడా క్వశ్చన్ పేపర్ చూడండి ఒకసారి ఎందుకంటే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందని మీకు చాలాసార్లు చెప్పాను మన హరీష్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో కండి అని చెప్పేసేసి రెగ్యులర్గా ఫాలో అయితే నేను ఏవైతే టాపిక్స్ ఇస్తున్నానో వాటి ప్రయారిటీగా చూడండి చాలామంది అడుగుతారు ఈ టాపిక్ కొంచెం మిస్ అయింది అని చెప్పేసేసి ఏవైతే నేను ఫోకస్ చేశానో ఆ టాపిక్స్ నుండి మాత్రమే ఏది కూడా మిస్ అవ్వలేదు గుర్తుంచుకోండి మీకు దానికి సంబంధించిన స్పెషల్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్స్ ఏ రోజున ఏ టాపిక్ చెప్పాను ఏ క్వశ్చన్ ఎలా కవర్ అయిందో కూడా మీకు వీడియోని చూడడం జరుగుతుంది సో ఇదొకటి అండ్ అట్ ద సేమ్ టైం మిషన్ 100 జీవీకే స్టడీ సర్కిల్ యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి అందులో మిషన్ 100 కోర్స్ని తీసుకొచ్చాను నేను నేను చెప్పాను కమింగ్ ఎగ్జామినేషన్లో దట్ విల్ బి ద సక్సెస్ కీ అని నిన్నటి పేపర్లో చూడండి మిషన్ 100లో నేను ఏవైతే టాపిక్స్ని మీకు ఇచ్చానో ఆ ఫోకస్ చేసిన ఏరియాస్ని మీకు కవర్ అయినాయి సో అవి మన హరీష్ అక్కడ యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు విత్ ప్రూఫ్స్ కూడా నేను మీకు ఒక వీడియోను చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకోండి రానున్న ఏపీ గ్రూప్ 1 కానివ్వండి గ్రూప్ 2 ఎగ్జామే కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐపిసి కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులే కానివ్వండి గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 2 అన్నింటికి కూడా మిషన్ 100 అనేది సక్సెస్ కీగా పనిచేస్తుంది సో ఈరోజు మిషన్ అనేది చూడండి నెక్స్ట్ తొలిసారి రైల్వేల పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పేసి తరచు మీకు చెప్తున్నాను డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో సో రైల్వేకి సంబంధించి నిన్న ఒక క్వశ్చన్ అడిగారు భారతదేశంలో మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా సెమీ స్పీడ్ రైల్ అని చెప్పేసేసి అటువంటి సో ఇక్కడ చూడండి తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైల్ అనే అంశం ఈరోజు కూడా వార్తల్లోకి వచ్చింది గూడ్స్ రైలు రేక్ అంట రేక్ ఇది సో భువనేశ్వర్ నుంచి నడిపించిన రైల్వే శాఖ అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును రైల్వే శాఖ తొలిసారి భువనేశ్వర్ నుంచి ఆదివారం నడిపిందంటే నిన్నటి రోజు నడిపింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు రైల్వే మినిస్ట్రీ ఇంపార్టెంట్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అనే క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మీకు తరచు చెప్పాను ఏదైనా ఒక టాపిక్ వార్తలోకి వస్తే ఏ మంత్రిత్వ శాఖ ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఇది ప్రతిసారి మీకు చెప్తున్నాను ఇవి ఫోకస్ చేయండి నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా చూసాం మనం పిఎం కుసుమ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధి అని చెప్పేసి ఉక్కుతో తయారైన రేక్ కన్నా ఇది అతి తేలికగా ఉండడంతో పాటు ఎక్కువ సామాగ్రిని తరలించేదిగా రూపొందించింది బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్ హిండాల్కో సంయుక్త భాగస్వామ్యంతో తయారైంది ప్రస్తుతం ఉన్న రేట్ కన్నా కూడా ఇది 180 టన్స్ తక్కువ బరువు ఉంటుందంట సో జస్ట్ ఎక్కడి నుండి ఎక్కడ తయారు చేశారో అంటే ఎక్కడ నుండి ఎక్కడ నడిసింది మొట్టమొదటి అనే అంశం రైలుకి సంబంధించి చూడండి అదొకటి ఇంపార్టెంట్ రేక్ బరువు ఏదైతే ఉంటుంది ఇవన్నీ కూడా మనకు అడగరు అంత పెద్దగా ఫోకస్ చేసే అవకాశం తక్కువ అండ్ ఇటీవల కాలంలో ఇక్కడ మనం ఈ టాపిక్ కనుక చూస్తే ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించిన అభ్యర్థులైనా కానివ్వండి ఏపీకి సంబంధించి విశాఖపట్నం రైల్వే స్టేషన్ పైన క్వశ్చన్ అడగవచ్చు రానున్న పోటీ పరీక్షలో ఎందుకంటే ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొట్టమొదటి అంటే దేశంలోనే మొట్టమొదటి కాదు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఇప్పటివరకు దేశంలో 7 గుర్తింపు పొందితే వైజాగ్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి అండ్ నెక్స్ట్ ఇటీవల రైల్వేకి సంబంధించి సూపర్ లేటెస్ వార్తల్లోకి వచ్చినాయి వాటిని కూడా ప్రత్యేకంగా చూడండి సో పిఎం డివైన్ ప్రోగ్రామ్ వార్తలోకి వచ్చింది పిఎం డివైన్ యాక్రోనిమ్స్ అడుగుతాడు స్కీమ్స్ కూడా అంత అల్లటప్పగా ఈజీగా అడగట్లేదు కొంత టఫ్గా అడుగుతున్నాను నిన్న మనం గ్రూప్ 1 పేపర్లో చూస్తాం చాలా డెప్త్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు సో ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ పిఎం డివైన్ అనే ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి 6,000 crores అలొకేషన్ ఈ యూనియన్ బడ్జెట్ మనకు ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు కన్సర్న్ మినిస్ట్రీ టు ఫైనాన్స్ సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పిఎం డివైన్ ప్రోగ్రామ్ గురించి మెన్షన్ చేస్తారు మీకు మిషన్ 100లో బడ్జెట్ వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి ఆ బడ్జెట్ వీడియోలో నుండి 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఒకసారి చూడండి బడ్జెట్ వీడియో నుండి మీకు మిషన్ 100లో ఇచ్చాను చూడండి సో ఇక్కడ మీకు గతిశక్తి ప్రోగ్రామ్ దానికి సంబంధించి సో పిఎం డివైన్ ప్రోగ్రామ్ ఇది కూడా మీకు అక్కడ బడ్జెట్లో చెప్పాను పిఎం డివైన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రణాళిక దానిని సో ఈరోజు ఏదైతే ఉంటుందో ప్రారంభించడం జరుగుతుంది అండ్ రానున్న రోజుల్లో పిఎం గతిశక్తి మనకు
పిఎం డివైన్ ప్రోగ్రామ్ అనేది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి అనురాగ్ ఠాకూర్ గారు ఒక ప్రకటన చేశారు. యాక్చువల్గా కన్సర్న్ మినిస్ట్రీ మాత్రం ఫైనాన్స్ మినిస్టర్. అనురాగ్ ఠాకూర్ గారు ఎందుకు చేశారు అనౌన్స్మెంట్ అంటే ప్రకటించారు, ఎందుకంటే తను మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి సమాచార మంత్రిత్వ శాఖ. అండ్ నెక్స్ట్ పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్, సో రైతులకి సంబంధించిన ఒక సదస్సు ఎప్పుడు జరుగుతోంది, ఈరోజు 17th-18th అక్టోబర్ మేళా గ్రౌండ్ ఎక్కడిది, న్యూఢిల్లీలో జరగబోతోంది. అండ్ దీనికి సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దాదాపు స్టార్టప్స్, వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ కానివ్వండి, రైతులు కానివ్వండి, రైతు సదస్సులకు సంబంధించిన మేధావులు కానివ్వండి, వీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఎగ్జామ్లో అడగవచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 ఎక్కడ జరిగింది, ఎవరికి సంబంధించిన అంటే రైల్వేకి సంబంధించి, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు ఆర్గనైజ్ చేశారు, మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం బెల్, సో బెల్ సంస్థకి మరియు కోల్ ఇండియా లిమిటెడ్కి ఎన్ఎల్సి ఇండియా సంస్థకి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం సారాంశం ఏంటంటే కోల్ గ్యాసిఫికేషన్ విషయంలో వీరు టెక్నాలజీ సపోర్ట్ కోసం సాంకేతిక సాయం. కోల్ గ్యాసిఫికేషన్, ఇస్టివల కాలంలో మనం తరచు వార్తలు చూస్తున్నాం, కోల్ గ్యాసిఫికేషన్ విషయంలో ఒప్పందంతో ఈ మూడు సంస్థలు వార్తలకు వచ్చినాయి. ఈ రెండు సంస్థలు ఇస్తారు, ఒక సంస్థను మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఊనా అనే ఒక ప్రాంతంలో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక ఇన్స్టిట్యూషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఊనాలో ప్రారంభించడం జరిగింది. ఊనా ఎక్కడ ఉంది అంటారు, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అండ్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించి లాస్ట్ 2 డేస్ బ్యాక్ హిమ్ కార్డ్ అని ఒక అంశాన్ని మనం చూసాం. దేశంలోనే మొట్టమొదటి స్మోక్ ఫ్రీ స్టేట్గా హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చూస్తున్నాం. నెక్స్ట్ ఆహారంగా పేడ పురుగులు, తుమ్మెదలు, తేనెటీగలు అనే ఒక ఆర్టికల్ వార్తలకు వచ్చింది ఈరోజు అన్ని వార్తాపత్రికలు మనం చూసాము. సో సింగపూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా వార్తలకు వస్తూ ఉంటాయి. సో కీటకాలను ఆహారంగా తీసుకుంటే ఇప్పుడు సింగపూర్ ఇదే అంశాన్ని యోచిస్తోంది. వీటిని మనుషులు ఆహారంలో తీసుకునేందుకు అలా పశువుల దానాగాను వినియోగించే విషయమై సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ అభిప్రాయ సేకరణ చేపట్టిందంట. ఏ దేశం అభిప్రాయ సేకరణ వీటి విషయంలో అంటారు, ఈ విషయమై ఆహార పరిశుద్ధాన పరిశ్రమ నుంచి అభిప్రాయాలు కోరింది. కీచురాలు, చిమ్మట, పేడ పురుగులు, తుమ్మెదలు, తేనెటీగలు వంటి వాటిని స్నాక్స్ రూపంలో లేదా ఆహార పదార్థాలుగా తినేందుకు వీలుగా నిబంధనలో మార్పు చేసేందుకు వారు యోచిస్తున్నారంట. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఆహారంగా పేడ పురుగులు, తుమ్మెదలు, తేనెటీగలు అనే అంశంపై అధ్యయనం చేసి వార్తలు ఇచ్చిన, స్నాక్స్గా తినే ఒక అంశంపై అధ్యయనం చేసిన దేశంగా వార్తలోకి వచ్చింది ఏదంటే మనకి సింగపూర్. ఇటువంటి అడుగుతారు, మాంక్ ఫ్రూట్ మీకు అడిగారు, మనం లాస్ట్ ఇయర్ మాంక్ ఫ్రూట్ గురించి డిస్కస్ చేసాం, చైనాకి సంబంధించిన మాంక్ ఫ్రూట్, యత్తి ఫ్రూట్ అని చెప్పేసి అటువంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా వార్తల్లోకి వచ్చింది, వరుసగా 4వ, 7వ, 2వ విడతగా. సో ఏటా 3 విడతల్లో 13,500 రైతు భరోసా సాయం, 4వ ఏడాది మొదటి విడతగా ఈ మే నెలలో ఖరీఫ్కి ముందే రైతు నెలకు ఒక్కొక్కరికి దాదాపు 7,500 చొప్పున ఇప్పటికీ అందజేశారంట. సో ఇదొకటి ఇంపార్టెంట్. నేడు 2వ విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి దాదాపు 4,000 రూపాయల చొప్పున 50.92 లక్షల మంది రైతన్న ఖాతాల్లో దాదాపు 2,096 కోట్ల రూపాయలను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బటన్ నొక్కి నేరుగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. రైతు భరోసా ఏపీకి సంబంధించిన అభ్యర్థులు రానున్న గ్రూప్ 4 ఎగ్జామినేషన్ మెయిన్స్ని దృష్టిలో ఉంచుకొని అండ్ రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పర్సన్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి డాక్టర్ ఆదర్శ్ స్వాయికా గారు వార్తలు నిలిచారు. కువైట్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ, నూతన రాయబారి కువైట్, కువైట్కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే డాక్టర్ ఆదర్శ్ స్వాయికా. ఎవరు నియమిస్తారు, రాయబారి నియామకం అనేది రాష్ట్రపతి నియమించే అధికారుల్లో రాయబారులు ఒకరు. భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది, అలా ప్రపంచంలోని ప్రతి దేశంతో భారతదేశానికి సంబంధాలనే మనం చూస్తూ ఉంటాం. అలా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారుల కీలక పాత్ర పోషిస్తారు. భారత్ నుండి వేరే దేశంలో ఉంటారు, వేరే దేశం నుండి భారతదేశంలో రాయబారి ఉంటారు. అండ్ ఇక్కడ కూడా హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం, అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. హై కమిషనర్ అంటే ఏంటంటే కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. కామన్వెల్త్ అంటే వన్స్ అపాన్ ఎ టైం బ్రిటిష్ రూల్డ్ ఏరియాస్ కాలనీస్ అంటాం.
అదే అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ హ్యారీ పోటర్ యాక్టర్ రాబీ కాల్ట్రేన్ చనిపోవడం జరిగింది. హ్యారీ పోటర్ సినిమాలో ఎవరైతే ప్రముఖ పాత్ర పోషించారో తను ఎవరైతే ఉంటారో తన పేరు రాబీ కాల్ట్రేన్. తను ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు, గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ భారత్ యొక్క ర్యాంక్ గుర్తుంచుకోండి. అండ్ భారత్ చుట్టుపక్కల దేశాల యొక్క ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. ఎవరు విడుదల చేస్తారు గుర్తుంచుకోండి. తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైల్ రేక్ అనే అంశం వార్తలకు వచ్చింది. భువనేశ్వర్ నుంచి నడిపించిన రైల్వే శాఖ ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటారు. అండ్ పిఎం డివైన్ ప్రోగ్రామ్ మరొకసారి వార్తలకు వచ్చింది. బడ్జెట్ సందర్భంగా మనం డిస్కస్ చేసాం. అండ్ పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 ఢిల్లీలో. అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ బెల్ అండ్ ఎన్ఎల్సి ఇండియా కోల్ గ్యాసిఫికేషన్ ఒప్పందం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉనా ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఇటీవల ప్రారంభం. ఆహారంగా స్నాక్స్గా పేడ పురుగులు తుమ్మెదలు తేనెటీగలను తీసుకునే విషయంలో అధ్యయనం చేస్తూ వార్తించిన దేశం ఏదంటే సింగపూర్. అండ్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా అనే అంశం రైతు పెట్టుబడి సాయం. అండ్ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి కువైట్ దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తల్లోకి వచ్చారు. హ్యారీ పోటర్ ఫేమ్ రాబీ కాల్ట్రేన్ ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.